ఆశ్రమం వంగవీటి వెయిటింగ్ వంగవీటి రాధాకృష్ణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల కన్నా ఎన్నికల ఫలితాల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రావాలని కనిపించని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. దీనికోసం యాగాలు కూడా చేశారంటే వైసీపీ అధికారంలోకి రాకూడదని, టీడీపీ అధికారంలోకి రావాలని వంగవీటి ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థమవుతోంది. వంగవీటి రాధ టీడీపీ గెలుపును అంత బలంగా ఎందుకు కోరుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈ ఎన్నికల ఫలితాలు ఆయన రాజకీయ భవిష్యత్తును తేల్చనున్నాయి. ఇప్పటికే దాదాపు 10 ఏళ్ల పాటు పదవులకు దూరంగా ఉన్న వంగవీటి ఎన్నికల సమయంలో పార్టీలు మారుతుండటంతో రాజకీయంగా ఎదగలేకపోయారన్నది వాస్తవం. మరోసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు వంగవీటి పార్టీ మారారు. ఆయన అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ ను జగన్ ఇవ్వరని గ్రహించిన వంగవీటి ఆ పార్టీ నుంచి బయటకొచ్చేశారు. తన తండ్రి వంగవీటి రంగా తీవ్రంగా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీలోని చేరిపోయారు. రాధ నిలకడలేని రాజకీయ నిర్ణయాలు తీసుకున్నారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ, మరొకసారి ప్రజారాజ్యం, ఇంకొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చివరికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ. ఇలా పార్టీలు మారడంతో వంగవీటి తన అభిమానుల్లోనే గందరగోళం సృష్టించారు. నిజానికి దివంగత వంగవీటి రంగా తన కుటుంబానికి సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయంగా మంచి బేస్ ఏర్పాటు చేశారు. దాన్ని రాధా గాని తల్లి రత్నకుమారి గాని సద్వినియోగం చేసుకోలేకపోయారు. చివరిగా టీడీపీలో చేరిన వంగవీటి రాధాకృష్ణకు ఆ పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పింది. ఎమ్మెల్సీ పదవి హామీని తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకుంటుందా లేదా అన్న విషయం పక్కన పెడితే వెంటనే రాధా చట్టసభలోకి ప్రవేశించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిందే. అధికారంలోకి వస్తేనే వెంటనే ఎమ్మెల్సీ పదవి దక్కుతుంది, లేకుంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. అప్పటికీ వస్తుందన్న నమ్మకం లేదు. ఇప్పటికే రాజకీయ తప్పటడుగులతో రాధా తన అనుచరుల్ని దూరం చేసుకున్నారు. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు చూస్తే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పలేం. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాధా మరో 5 ఏళ్ల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి. అంటే మొత్తం 15 ఏళ్ల పాటు రాధా రాజకీయ జీవితానికి తనంతట తానే ముసుగు వేసుకున్నారన్నమాట. అందుకే రాధా ఇప్పుడు బలంగా కోరుకుంటోంది ఒక్కటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. వస్తేనే మళ్ళీ వంగవీటి కుటుంబానికి మనుగడ ఉంటుంది. రాధా అనుచరుల్లో ఇదే మాట వినిపిస్తోంది. అందుకే రాధా టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నారు, యాగాలు చేస్తున్నారు. వంగవీటి రాధా మొక్కులు యాగాలు పనిచేస్తాయా ఏమో చూద్దాం మరి.